ఒకే ఒక్కడులాగా ఒకే ఒక్కరు మీకు ప్రత్యామ్నాయం లేదు ఇక ఒక యాంకర్ గా ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనేంతటి ఒక స్థాయికి వెళ్ళిపోయారు కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ పెట్టుకొని ఇండస్ట్రీకి రాలేదు ఫలానాది అవ్వాలి నేను యాంకర్ అవ్వాలి అనుకొని రాలేదు ఇండస్ట్రీ అనేది నాకు యాక్సిడెంటలీ జరిగింది సో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు నేను నా హిట్లు యాక్సిడెంట్లు నా ఫ్లాప్లు ప్లాన్డ్ అని ఇక్కడ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఎందుకంటే మొన్నే వంగవీటి చేశాను కాబట్టి అయితే ఇది ప్లాన్డ్ కాదు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కంపారిజన్ ఎక్కువ ఉంటుంది సుమలాగా చేయండి లేదా ఝాన్సీలాగా చేయండి ఉదయభాన్ లాగా చేయండి అని మాకు ఎవరిని చూపించడానికి ఎవరికి ఎవరు దొరకలేదు సో మేమే యాంకరింగ్ అనేటువంటి ఒక కెరియర్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం ఈ ప్రొఫెషన్లోకి అండ్ ఈ ప్రొఫెషన్లో ఏదో రాణించాలని నంబర్ వన్ పొజిషన్లోకి రావాలి ఇలాంటివి ఏమీ లేదు ఏ రోజుకు ఆ రోజు ఈ క్షణానికి ఈ క్షణం మీతో ఈ ఇంటర్వ్యూ నేను బాగా చేయాలి అంతే అంతకు మించిన ప్లాన్స్ ఏమీ లేవు కాబట్టి మీరు ఇందాక చెప్పిన విధంగా నేను 2001 నుంచి ప్రాబబ్లీ మెల్లిగా 2006 నుంచి నా కెరియర్ ఎక్కువగా డెవలప్ అవడానికి కారణం అప్పుడు లైవ్ షో ఒకటి స్టార్ట్ అవ్వడం అవాకయ్యార అనే లైవ్ షో ఆ లైవ్ షో జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఉంటుందంటారు కదా నా టైం స్టార్ట్ అయిందేమో మెల్లిగా అప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు నేను అలాగే చేస్తూనే ఉన్నాను అంతకుముందు నేను యాంకరింగ్ అయితే చేశాను అదే ఇప్పటికీ చేస్తున్నాను బట్ షో కొత్తదైనప్పుడు అందులో ఇంకా ఏం ఇన్పుట్స్ మనం చేయగలుగుతాము షో బాగా పాతగా అయినప్పుడు దీన్ని ఇంకా నిలబెట్టడానికి ఇంకేం చేయగలుగుతాం అనేది ఆ షోలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను దట్ ఈస్ ద ఓన్లీ హోంవర్క్ ఐ డూ అయితే ఇప్పుడు అందరూ నటించగలరు కానీ కొందరికి ఆ రంజకత్వం ఉంటుంది కరెక్ట్ అలా చాలా మంది యాంకర్లు వస్తున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు వాళ్ళందరిలో లేనిది సుమగారిలో ఉంది నేనేమంటానంటేనంటే ప్రతి వాళ్ళకి ఒక కెరియర్ అంటూ ఫిక్స్ అయి ఉంటుంది ప్రతి వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అంటే అది వ్యక్తిత్వంలో నుంచి వచ్చిందా మీకు ఎదురైన అనుభవాలు మీరు లైఫ్ ను చూసిన విధం మీరు చదివిన పుస్తకాలు లేదా మీకు ఎదురుపడిన వ్యక్తిగా రకరకాలుగా మీ వ్యక్తిత్వం మౌల్డ్ అవుతుంది ఆ వ్యక్తిత్వమే యాంకరింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కరెక్ట్ అంతేనంటారా అవునండి ఎందుకంటే ఒక యాక్టర్ గా క్యారెక్టర్స్ ప్లే చేస్తాం అంటే ఆన్సర్ నేను చెప్పి దాన్ని మీతో కమిట్ చేయించుకోవాలి లేదు లేదు కానీ నేను అదే అంటాను చాలా మంది అడిగినప్పుడు యాక్టింగ్ అనేది మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం కానీ యాంకర్ గా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం మన యాటిట్యూడ్ మన క్యారెక్టర్నే మనం ప్లే చేస్తున్నాం సో సుమన్ అంటే నేను ఇంట్లో ఎలాగైతే ఉంటానో బహుశా మరీ అంత వైబ్రెంట్ గాను అంత ఎనర్జెటిక్ గాను నేను ఉండాల్సిన అవసరం లేదు కానీ అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే సుమన్ మళ్ళీ తెర మీద మేకప్ వేసుకుని మైక్ పట్టుకుని కనిపిస్తుంది అందుకని ఇది నా వ్యక్తిత్వం యాంకరింగ్ అనేది ఇస్ మై క్యారెక్టర్ ఇట్స్ మై యాటిట్యూడ్ సో ఎవరైనా వచ్చి మీలాగా చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు నాలాగా చేయలేవు ఎందుకంటే ఇది నేను అంతే నువ్వు నీలాగే చేయాలి అంతే యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ప్రెసెంట్ అట్ దట్ మూమెంట్ యూ కెన్ డూ ఇట్ అంతే నేను అలా చేయాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది ప్రెషర్ అయిపోతుంది చాలా మీ స్థాయికి వెళ్ళిన యాంకర్లు బహుశా ఒక్క దశలో పెప్సీ ఉంగల్ చాయిస్ ఉమా తమిళంలో తెలుగులో మీరు ఇంకా భారతదేశంలో యాంకరింగ్ గా ఇంత లాంగ్ కెరియర్ ఉండి ఇంత జనరంజకత్వం ఉన్న వాళ్ళు బహుశా లేరు అనుకుంటారు పాకిస్తాన్ లో ఒక ఆవిడ ఉన్నారు బుష్రా అన్సారీ అవును మీరు చెప్పారు నాకు అంతకు ముందు నేను ఆవిడ వీడియోస్ చూశాను షీఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ బుష్రా అన్సారీ ఆవిడ ప్లే చేసే క్యారెక్టర్స్ ఆవిడ కండక్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది అట్లా అనుకుంటే మీ పంచావతారం ఇవన్నీ కూడా అద్భుతం కదా అంటే నేను ఇందాక ఒక విషయం చెప్పాలనుకున్నానండి మీకు ప్రతి వాళ్ళకి ఎలాగైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో అలాగే ఒక కెరియర్ కూడా ఉంటుంది మనం దాన్ని సరైన మార్గంలోకి ఎంచుకోవడంలోనే సక్సెస్ ఉంది సో నేను ఐ వాజ్ మెంట్ టు బి అన్ యాంకర్ నన్ను తీసుకెళ్ళి మీరు ఒక సింగర్ని చేయాలంటే నేను పాడుండేదాన్ని కానీ ఎప్పటికీ నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేను నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేను నేను నాలో ఉండేటువంటి ఈ యాటిట్యూడ్కి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నేను యాంకరింగ్ అనే రంగం ఎంచుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగాను సో లతా మంగేష్కర్ గొప్ప గాయని ఆవిడ సంగీత దర్శకత్వం కూడా వహించారు కానీ ఆ విషయం మీద మనకు ఫోకస్ ఉండదు మనకి పెద్దగా ఆసక్తి ఉండదు కరెక్ట్
ఆవిడ సింగరే అంతే అంతే యాంకరే సుమగారు సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు సుమగారు ఇంకోటి టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఏది చేసినా గానీ మీరు నా మెయిన్ కెరీర్ ఏదైతే ఉందో అది నేను ఎప్పుడైతే ఎంచుకున్నానో ప్రాబ్లీ అందరికీనండి అరౌండ్ 18 టు 21 22 ఆ టైం లో కల్లా డిసైడ్ అయిపోతుంది వాళ్ళు ఏ వైపుకి వెళ్ళాలి అనేది మనకి యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి దాన్ని కరెక్ట్ గా మనం అందిపుచ్చుకొని ఆ అందిపుచ్చుకొని ఆ వైపుగా వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా పాజిటివ్ థింగ్స్ అటాచ్ అవుతూ ఉంటాయి ఆ టైం లో సో దట్ ఇస్ వాట్ హ్యాపెన్డ్ టు మీ